ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య వాళ్ళైతే స్ట్రెచర్ మీదున్న పేషెంట్ వాళ్ళేదని చెప్పింది ఎవరిని? ఒకవేళ వాళ్ళు అత్తయ్య వాళ్ళు కాదు అనుకుంటే ఇవి వీళ్ళ రూమ్ లో ఎందుకున్నాయి? ఏంటి ఎందుకలా అరుస్తున్నావు? మీరెప్పుడైనా బుర్కాలు వేసుకున్నారా? నీకేమన్నా మతిపోయిందా? మేం బుర్కాలు వేసుకోవడం ఏంటి? అది ముస్లింలు కదా వేసుకుంటారు. అయితే మీరు ఎప్పుడు బుర్కాలు వేసుకోలేదా? చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? పిచ్చిగాని పట్టిందా? మరి వేంటి, ఇవెక్కడివే? అదే నేను అడుగుతున్నాను, ఇవి ఎక్కడివి అని. మీ రూమ్ లోనే మంచం కింద ఎందుకున్నాయి? ఏమే అయోమయిందానా? వీటిని రిటర్న్ ఇవ్వమని చెప్పాను కదా, ఇంకా పంపించలేదా? రిటర్న్ చేయడం ఏంటి? అసలు ఎందుకు ఇవి తెప్పించారు? మేము శారీస్ ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే ఆ వెధవ వీటిని పంపించాడు, అందుకే రిటర్న్ పెట్టమని చెప్పాను దీనికి. పెట్టానక్క, వాడు ఇంకా రిటర్న్ తీసుకోవడానికి రాలేదు. అర్థమైందిగా, నువ్వేదో పెద్ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు అవక్కడెందుకున్నాయి, ఇవిక్కడెందుకున్నాయని అడుగుతున్నావు. అయినా మా పర్మిషన్ లేకుండా మా గదిలోకి ఎవరు రమ్మన్నారు నిన్ను? మళ్ళీ వచ్చావంటే పళ్ళు రాలు కొడతాం, పో ఇక్కడి నుంచి. నా మనస్సాక్షి చెప్తుంది నిజమే, తేజ చనిపోలేదు. బుర్కాలను చూడగానే వీళ్లలోని కంగారు అర్థమైపోతుంది. ఖచ్చితంగా ఆ రోజు హాస్పిటల్లో బూర్కాలతో వచ్చింది వీళ్ళే. అంటే ఆస్తి కోసం వీళ్ళే ఏదో కుట్ర చేస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలి. ఈ కేసు నుంచి నేను బయటపడాలి. తేజ చనిపోలేదని నిరూపించి పూజకి బాధని తొలగించాలి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.